ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మోషే ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నట్టు కుదరదయ్యా, ఫరో కుదరదు, అది నీ ఫార్ములా. నీతో పాటు ఉంటూ, నీ ప్రజల మధ్య ఉంటూ, నీ ఆధీనంలో ఉంటూ, నీ అధికారంలో ఉంటూ దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతున్నా, కుదరదు. ఎప్పుడైతే కుదరదు అని చెప్పేశాడో అప్పుడు ఫరో సెకండ్ ఫార్ములా తీసుకొస్తున్నాడు. ఏంటో తెలుసా? అసలు వెళ్ళనివని అన్నాడు, ఆరాధించడానికి వీల్లేదన్నాడు, ఇప్పుడేమో ఆరాధించండి బాబు అన్నాడు, ఇప్పుడు దిగొచ్చు అంటున్నాడు. సరే మీరు వెళ్తారా, అరణ్యంలోకి వెళ్తారా? వెళ్ళాలి. సరే కానీ ఓ పని చేయండి. ఏంటో చెప్పు. దూరంగా వెళ్ళకండి. ఏమిట? దూరంగా వెళ్ళకండి అని అర్థమైంది తెలుసా? మీకు ఎప్పుడైనా సరే వెనక్కి రావాలనిపిస్తే అనుకూలమైన స్థలానికి వెళ్ళండి. ఎప్పుడైనా నాకు చూడాలనిపిస్తే మిమ్మల్ని చూసే విధంగా వెళ్ళండి, దూరంగా మాత్రం వెళ్ళకండి. తనతో తెగ టెంపులు చేసుకునేంత డిస్టెన్స్ మాత్రం వద్దు మనకి. నన్ను పూర్తిగా వదిలేకండి, టచ్లో ఉండండి. మిమ్మల్ని కూడా పూర్తిగా వదులుకోలేను, టచ్లో ఉంటాను. మనం టచ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, కానీ టచ్లో ఉందాం. లేదంటారా ఈ రోజుల్లో? పాపానికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, పాపిస్ట్ స్నేహితులకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, బార్ అండ్ రెస్టారెంట్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, పాపిస్టి స్నేహాలకు అక్రమ సంబంధాలకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, కానీ టచ్లో మాత్రం ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్లో, అప్పుడప్పుడు చాటింగ్లో, అప్పుడప్పుడు పలకరింపుల్లో టచ్లో మాత్రం ఉంటారు. ఎందుకని? పూర్తిగా టచ్ పోతే రేపు పొద్దున గబుక్కుని కావాల్సి వస్తే ఎలా? ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు ఎవరైనా? ఇంకా టచ్లో ఉన్నవాళ్ళు పాపానికి, పాపిష్టి స్నేహాలకు, పాపిష్టి పనులకు, పాపిష్టి జీవితానికి ఇంకా టచ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త, ఇది సైతాన్ ఒక పన్నాగం, దూరంగా వెళ్ళకండి. ఒక ప్రశ్న అడగనివ్వండి. చాలామంది ఎందుకండి కల్వరి టెంపుల్కి అంత దూరం వెళ్తారు మీరు? ఏంటి అంత దూరం ఎందుకు వెళ్తారు మీరు? అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఫరో అదే మాట అంటున్నాడు ఇస్రాయేల్ని చూసి. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? కొంచెం డిస్టెన్స్లో పక్కనే ఉందిగా సంఘం, పక్కనే అరణ్యం ఉందిగా. కనుచూపు మేరల్లో అరణ్యం ఉన్నప్పుడు ఆ అరణ్యంలో మీరు దేవుణ్ణి ఆరాధించవచ్చు, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అయితే ఒక ప్రశ్న ఇవ్వండి, ఎందుకు మన పిల్లలని అంత దూరం పంపించాలి చదువు కోసం? పక్కన ఊర్లో స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, పక్కన పట్టణంలో కాలేజ్ ఉంది, పక్కన పట్టణంలో యూనివర్సిటీ ఉంది. చదువు విషయంలో మన పిల్లలని అమెరికా ఎందుకు పంపించాలి? ఆస్ట్రేలియా ఎందుకు పంపించాలి? ఇంగ్లాండ్ ఎందుకు పంపించాలి? మంచి మంచి యూనివర్సిటీస్ ఉంటాయండి అక్కడ, అద్భుతమైన యూనివర్సిటీస్ అండి. మన దేశంలో అద్భుతమైన యూనివర్సిటీస్ లేవా? మన పిల్లలకి మంచి చదువు కావాలంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే. పోయిన 1 week back ఓ 10 days back ఒక సహోదరుడు ఫోన్లో నాతో మాట్లాడాడు. తన భార్య తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతుంటే, ఆ అనారోగ్యానికి సంబంధించిన మందు ఎవరో మన హైదరాబాద్ పట్టణంలో ఎక్కడో ఇస్తున్నారని తెలిసి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తన భార్యను లండన్ నుంచి తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? లండన్ నుంచి తీసుకొచ్చాడు. అలాగే మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఎవరికైనా తీవ్రంగా అనారోగ్యం ఉన్నప్పుడు వాళ్ళు కాస్త ధనవంతులైతే ఏం చేస్తున్నారు? సింగపూర్ తీసుకెళ్తున్నారు. ఎందుకు అంత దూరం తీసుకెళ్తున్నారు? ఇంగ్లాండ్ తీసుకెళ్తున్నారు. మాటి మాటికి ఆరోగ్యం కోసం, మెడికల్ చెకప్ కోసం అమెరికా దేశానికి వెళ్తున్నారు. ఎందుకు అంత దూరం వెళ్తున్నారు? చదువు కోసం దూరంగా వెళ్తే తప్పేం కాదు, ఆరోగ్యం కోసం దూరంగా వెళ్తే తప్పేం కాదు. మరి దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యాన్ని వినడానికి దూరంగా వెళ్తే ఎందుకు తప్పవుతుంది చెప్పండి? చదువు కంటే, ఆరోగ్యం కంటే ఆత్మీయ జీవితాన్ని చక్క పెట్టుకోవడం విలువైంది కాదంటారా? చదువు కంటే, శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం కంటే ఒక మనిషి కలిగి ఉన్న ఆత్మ, నిత్యము జీవించే ఆత్మ విలువైంది కాదంటారా? చదువుకున్న తరువాత ఉద్యోగం చేస్తాం, ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్డ్ అయిపోతాం, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ముసలిం అయిపోతాం, ఆ తర్వాత చచ్చిపోతాం. చదువు కొంతకాలమే, ఈ శరీరము కొంతకాలమే,
కానీ ఆత్మ మాత్రం నిత్యము ఉంటుంది, దానికి మరణం లేదు. నిత్యము ఉండేటటువంటి ఆత్మ విషయంలో మనిషి శ్రద్ధ వహించాలంటారా? ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేటటువంటి ఈ శరీర విషయంలో శ్రద్ధ వహించాలంటారా? ఒకసారి ఆలోచించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సైతాను నీ ప్రజలమైన మమ్ములను వెళ్ళండి, మీ దేవుని ఆరాధించండి, దగ్గరలో ఎక్కడ చూసుకోండి, దగ్గరలో ఎక్కడో స్థలం చూసుకోండి, ఎక్కడికెక్కడికో వెళ్ళకండి, దూరంగా వెళ్ళకండి, అంత అవసరం ఏముంది? సైతాను మరో పన్నాగము, ఉన్న చోటనే ఆత్మీయతను పెంపొందించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ సత్యాన్ని ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించులాగున సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.